మీరు చూసుకుంటే కనుక 1993, ఎప్పుడు సార్? 1993 ముస్లిం సమాజంలో ఏదైతే ఒక చిన్న శుభకార్యాలు కానీ లేకపోతే ఏమైనా గ్యాదరింగ్స్ కానీ ఏమైనా మీటింగ్స్ చేసుకోవాలంటే అప్పట్లోనే ఈ కళ్యాణ మండపాలకి వీటికి చాలా ఎక్కువ రెంట్స్ అనేది ఉండేవి. ఈ ఇంత రెంట్స్ ఒక సామాన్య ప్రజలు దీన్ని భరించడం కష్టం అవుతుంది. ఉన్నవాడు ఎలాగైనా చేసుకుంటాడు, బట్ ఈ ఇష్యూ వస్తుంది కాబట్టి దీనికి ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఆ వక్ఫ్ ఆస్తుల స్థలాల్లో లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి అయినా కానీ కార్పొరేషన్ స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలో కానీ స్థలాలు ఏర్పాటు చేసి ఉర్దూ ఘర్ కమ్ షాజిఖానా, ఉర్దూ ఘర్ కమ్ షాజిఖానా అంటే ఉర్దూ భాషని అప్పట్లోనే రెండో అధికార భాషగా గుర్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. ఇది నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి షాజీఖానాలు. షాజీఖానాల నిర్మాణము ఎక్కడైతే ముస్లింల యొక్క ప్రాబల్యం లేకపోతే వారి యొక్క జనాభా సాంద్రత ఎక్కువగా ఉందో అటువంటి ప్రాంతాల్లో మండల స్థాయికి, అంటే నియోజకవర్గానికి ఒకటిగా ఒకటో రెండో కాదండి, మండల స్థాయిలో, అంటే మీరు ఆలోచించండి మండల స్థాయిలో అంటే ఈజ్ ఇట్ ఎ జోక్? అంటే ఇప్పుడు దాదాపు మీరు చూసుకుంటే కనుక ఇవాళ రికార్డ్స్ లో 540 కన్నా ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలో కాదు నేను మాట్లాడుతుంది, కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇది జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పటి యొక్క ఏదైతే జీవో ఉందో ఆ జీవో కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రిలీజ్ చేసినటువంటి జీవో అది. ఇది షాజీఖానాల నిర్మాణం కోసం ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఒక్క చోట అంటే ఒక్క చోట కూడాను షాజీఖానా నిర్మాణం వదిలేయండి, కనీసం వాటికి ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా డబ్బులు అనేది ఇస్తూ ఉంటుంది, కానీ అవి కూడాను ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఎంత ఇదంటే ఇందులో మీరు ఒకవైపు నుంచి సంపద సృష్టించి రెండో వైపు నుంచి ఆ సమాజానికి కావలసినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చిదిద్దుతూ వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడాను డెవలప్ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దానికి నిదర్శనం ఈ రోజు మనం విజయవాడలో చూసుకుంటే కనుక మీకు ముసాఫిర్ ఖానా అని చెప్పేసి పాత రోజుల్లో చాలా ఓల్డ్ బంగ్లా అనమాట అది, అంటే అసలు అడుగు పెట్టడానికి కూడాను ముందు వెనకాల ఆలోచించేవాళ్ళు. కానీ ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి అదే ముసాఫిర్ ఖానా, దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందంటే విజయవాడలో ఉన్నటువంటి A+ కన్వెన్షను, దాని తర్వాత ఏ కన్వెన్షను, ఇటువంటి పెద్ద పెద్ద ఏదైతే షాజీఖానాలు ఉన్నాయో వాటికన్నా కూడాను పోటీ పడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది.